అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రాజ్ టెక్ వీడియోస్. సో ఈవేళ మనం పోకో M2 ప్రో యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ముందుగా మనకు బాక్స్ అయితే కనిపిస్తుంది, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసి ఉంది, పోకో M2 ప్రో అని చెప్పి కనిపిస్తుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ మనకి పోకో M2 ప్రో అనే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అయితే కొంత స్పెసిఫికేషన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవుట్ ఆఫ్ బ్లూ కలర్ అంటే ఇది. సో 6 GB ర్యామ్, 64 GB వేరియంట్ మీకు ఇది. సో ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేసి చూద్దాం లోపల అసలు కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయి అండ్ ఎలాగుంటుంది అనేది మొబైల్. సో మనం ఓపెన్ చేయగానే మీరు చూసుకోవచ్చు ఒక సెక్షన్లో, సో ఒక మాన్యువల్ కేస్ అండ్ సిమ్ ఎజెక్టర్ ఉంది. సో చూడొచ్చు సిమ్ ఎజెక్టర్ పిన్, కేస్ అండ్ మాన్యువల్ అయితే మనకు ఉంది. సో మంచి కేసే ప్రొవైడ్ చేశారు, తర్వాత మీకు వేసి చూపిస్తాను నేను. అండ్ దీని తర్వాత చూసుకున్నట్టయితే మనకి మొబైల్లో బాక్స్లో మొబైల్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు సేఫ్టీ ర్యాప్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. అండ్ మొబైల్ అయితే ఎలాగుంది, సో బాగుంది మొబైల్, కొంచెం వెయిట్ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఛార్జర్ అయితే ఉంది. సో టర్బో ఛార్జర్ ఇది వచ్చేసరికి, అండ్ ఇది MIUI ఛార్జర్, మళ్ళీ వీళ్ళు పోకో సెపరేట్ గేమింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు. అండ్ దీని అవుట్పుట్ చూసుకున్నట్టయితే 33 వాట్ అవుట్పుట్తో మనకి ఇది టర్బో ఛార్జింగ్ అయితే పనిచేస్తుంది. అండ్ టైప్ సి కేబుల్ అయితే బాక్స్లోని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళు ఇచ్చిన మనకి ఒక ట్రాన్స్పరెంట్ కేస్. సో కేస్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా ఉంది, లుక్ కూడా ఏం పాడవట్లేదు, మొబైల్ అయితే మీకు అవసరంగానే ఉందని చెప్పుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్. సో మీరు కావాలంటే కొన్ని రోజులు ఈ కేస్ని అయితే వాడుకోవచ్చు, ఫిట్టింగ్ కూడా బాగుంది. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకున్నట్టయితే 6.67 inch ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లేతో మనకి లభిస్తుంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో అయితే మనకి లభిస్తుంది. అండ్ దీని యొక్క కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే క్వాడ్ కెమెరా, 48 MP మెయిన్ సెన్సార్, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 5 MP మైక్రో అండ్ 2 MP పోర్ట్రేట్ సెన్సర్తో లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 MP కెమెరాతో లభిస్తుంది. ఇది రెండు వేరియంట్స్లో మనకు లభిస్తుంది, 6 GB ర్యామ్, 64 GB వేరియంట్, 6 GB ర్యామ్, 128 GB, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ పెన్ వస్తుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఫ్రంట్ బ్యాక్ అండ్ కెమెరా మీద గ్లాసెస్ వచ్చేసరికి కార్నింగ్ గ్లాస్ 5 అయితే లభిస్తుంది. సో పవర్ అయితే ఆన్ చేసి చూద్దాం మనం దీంట్లో పవర్ అయితే ఉందేమో. సో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మీరు చూసుకోవచ్చు పోకో M2 ప్రో యొక్క హోమ్ స్క్రీన్ అయితే. ఇది దాని యొక్క లాంచర్ అండ్ UI మీరు చూడొచ్చు ఎలాగుందో. సో ఇది కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు, కాకపోతే దీంట్లో కూడా బ్లోట్ వేర్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ బ్లోట్ వేర్ అనేది అన్ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఒకసారి సెటింగ్స్లోకి వెళ్ళి చూద్దాం మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమేమి అంతా ఫ్రీగా వస్తున్నాయో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో చూసుకున్నట్టయితే పోకో M2 ప్రో డివైస్ నేమ్ వచ్చేసరికి అండ్ MIUI 11 మీద నడుస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్టయితే 10 మీద ఉంది. సో మనకి ఇది 11 కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ చూసుకోవచ్చు. అండ్ ర్యామ్ చూసుకున్నట్టయితే 6 GB ర్యామ్ మీకు ఇంచుమించు 4 GB ర్యామ్ ఫ్రీగా ఉంటుంది. అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మీకు 64 GB. సో ఎలా చూసుకున్నా మీకు 52 GB అనేది మీకు ఫ్రీగా అయితే లభిస్తుంది. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను దీని యొక్క ఆండ్రాయిడ్ 12 అప్డేట్ మనకి, ఆండ్రాయిడ్ 11 అండ్ MIUI 12 అప్డేట్ అయితే మనకి. ఇక్కడ చూడొచ్చు నాకు రోల్అవుట్ అయితే అయిపోయింది. నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే నాకు MIUI 12 అనేది ఈ మొబైల్లో వర్క్ అయితే అవుతుంది, అన్ని ఫీచర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మొబైల్ చూసుకున్నట్టయితే ఇదంతా మీకు MIUI లాగా కాకుండా పోకో కొత్తగా ఒక UI లాగా అయితే తీసుకొస్తుంది. కెమెరా UI చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా అయితే మీకు కెమెరా UI అయితే కనిపిస్తుంది. సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఫోటో మోడ్లోనే అయితే మీకు ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. వైడ్ యాంగిల్కి మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా అండ్ నార్మల్ కెమెరాకి ఈ విధంగా షిఫ్ట్ అయితే అవ్వచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము మ్యాక్రో షాట్స్ తీయాలనుకుంటే టాప్లో నుంచి మ్యాక్రో షాట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు కెమెరాని యూజ్ చేసి. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ AI కనిపిస్తుంది, ప్రో కలర్ కనిపిస్తుంది. ప్రో కలర్ మీకు కలర్స్ని కొంచెం బూస్ట్ చేసి చూపిస్తుంది, కొంచెం చూడడానికి మంచి ఓవర్ సాచ్యురేటెడ్గా అయితే ఉంటాయి. HDR మోడ్ అండ్ కెమెరా ఫ్లాష్ మోడ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసుకోవచ్చు. అండ్ కెమెరా యొక్క ఆస్పెక్ట్ రేషియో మీరు ఇక్కడ నుంచి అయితే ఈజీగా తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వీడియో డిపార్ట్మెంట్లో ఒకసారి చెక్ చేద్దాం. సో వీడియో డిపార్ట్మెంట్ చూసుకుంటే మ్యాక్సిమం బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు, 1080p 60 FPS వరకు రికార్డ్ అయితే చేయొచ్చు. మూవీ ఫ్రేమ్ కూడా ఉంది. సో మూవీ ఫ్రేమ్ యూజ్ చేసి మీరు మంచిగా సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియోలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈ మొబైల్ యూజ్ చేసి మూవీ మోడ్లను తీయొచ్చు. మూవీ మోడ్ కూడా మనకి అన్ని రెజల్యూషన్స్కి అయితే పనిచేస్తుంది, 4K 30 FPS వరకు మనకి మ్యాక్సిమం మూవీ రేషియోలను తీయొచ్చు. అండ్ మ్యాక్రోలో కూడా మీరు మూవీ రేషియోని యూజ్ చేసి వీడియోని అయితే తీయొచ్చు. సో కాకపోతే మనకి మ్యాక్రోలో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే జస్ట్ 1080p 30 FPS వరకే మనకి లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p 30 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు మూవీ ఫ్రేమ్ని అయితే వాడుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు.
ఇంకా చూసుకునేటప్పటికి మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనకి ఎంఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో షార్ట్ వీడియోస్ అని, ఫాస్ట్ ల్యాప్స్ అని, సో ఇలాగ కొన్ని ఉంటాయి. అండ్ స్లో మోషన్ మనం చూసుకున్నట్టయితే మనకి కనిపిస్తుంది 960fps అని. నేను తర్వాత అప్డేట్ చేస్తాను కెమెరా రివ్యూలో. 48 megapixel మీరు ఇక్కడ నుండి అయితే ఫోటో తీయచ్చు. అండ్ పోర్ట్రేట్ మోడ్లో కూడా మీరు మూవీ ఫ్రేమ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మంచి ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేస్తారు. మూవీ మోడ్ అనేది మనం అన్ని ఫ్రేమ్స్లో తీసుకోవచ్చు. ఫోకల్ లెంత్ అని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఎంత బొకే అనేది మీకు వెనకట్లు కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ని యూజ్ చేసి మీరు ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ తీయవచ్చు. అండ్ ఇది మనకి ఓవరాల్గా కెమెరా రివ్యూ అయితే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 2.4 GHz బ్యాండ్ అండ్ 5 GHz బ్యాండ్ అయితే మనం డిటెక్ట్ చేసింది. అండ్ డిఆర్ఎం ఇన్ఫో ఒకసారి మనం చూసుకున్నట్టయితే డిఆర్ఎం ఇన్ఫోలో మనకి ఇది వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్తో అయితే మనకి లభిస్తుంది. సో ఆన్లైన్ కంటెంట్ అన్నింటిని మీరు ఫుల్ HD అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి CPU Z ఓపెన్ చేసి చూద్దాం. సో సెన్సర్స్ అనేవి మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారో లేదో చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ దీనికి రైట్ సైడ్ అయితే ఉంటుంది, ఇన్ డిస్ప్లే అయితే కాదు. సో ఇక్కడ చూడొచ్చు మనకి సెన్సర్స్ అన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఏ సెన్సర్ అయితే స్కిప్ చేసినట్టు మనకు తెలియట్లేదు. ఆటో బ్రైట్నెస్ సెన్సర్తో పాటు ప్రాక్సిమిటీ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ నేను ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. మీరు ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ మ్యాక్సిమం టైమ్స్ అయితే పర్లేదు. ఫేస్ అన్లాక్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఫేస్ అన్లాక్ కూడా మనకి బాగానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో మీరు ఫేస్ అన్లాక్ అని కావాలంటే ఫేస్ అన్లాక్, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కావాలంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ని యూస్ చేసుకోవచ్చు.